హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ భారతి సో మళ్ళీ ఈరోజు మంచి ఒక జాబ్ ఆపర్చునిటీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నాను ఇది వచ్చేసి మనకి ఏ కంపెనీ నుంచి రిలీజ్ అయింది జాబ్ ఆపర్చునిటీ ఏమి ఎవ్రీథింగ్ చూద్దాము లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో నేను ఎక్కువగా లైక్ ఎక్కువ టైం తీసుకోను సో క్లియర్గా చాలా షార్ట్ ఫోమ్లో చెప్పేస్తాను సో వీడియో వచ్చేసి మనము వర్క్ లైక్ ఇది ఒక జాబ్ ఆపర్చునిటీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది వచ్చేసి మనకి ఏంటిది అంటే ఇక్కడ వచ్చేసి కంపెనీ చూద్దాం ఫస్ట్ కంపెనీ వచ్చేసి మనకి డన్జో కంపెనీ అనమాట సో డన్జో కంపెనీ అంటే మీకు ఆల్మోస్ట్ ఐడియా ఉండొచ్చు ఇది వచ్చేసి ఇక్కడ నుంచి మనకు ఈ డన్జో మెయిన్గా మనకు స్టార్ట్ అయింది ఏంటిది అంటే గ్రాసరీస్ కానీ లైక్ వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ కూడా ఈ డన్జో నుంచి మనకి ఎవరైనా బుక్ చేసుకుంటే లైక్ ఆర్డర్ పెడితే కనుక వాళ్ళకి మనం లైక్ పార్సల్ తీసుకొని వెళ్ళి ఇస్తూ ఉంటాం అనమాట అట్లా ఉండేది సో అట్లా స్టార్ట్ అయింది ఈ డన్జో కంపెనీ సో ఇప్పుడు అట్లా స్టార్ట్ అయిన ఈ డన్జో కంపెనీలో ఇప్పుడు వచ్చేసి మనకి అది వచ్చేసి మనకి టోటల్గా మనము బయట రోమ్ చేయాల్సి ఉంటుంది అంటే మనం బయట తిరిగి చేయాల్సిన వర్క్ అది ఇప్పుడు ఇందులో వచ్చేసి మనకి డిఫరెంట్ ప్రొఫైల్ అండ్ మంచి లైక్ ఏంటంటే క్లాసీ ప్రొఫైల్ అనేది మనకి రిలీజ్ అయ్యింది ఈ క్లాసీ ప్రొఫైల్ కాబట్టి సో ప్రొఫైల్ ఏంటిది క్వాలిఫికేషన్ ఏమి చూద్దాం ప్రొఫైల్ వచ్చేసి మనకి ఏమంటే ఇప్పుడు లైక్ ఇది వచ్చేసి మనకి ఒక మంచి ప్రొఫైల్ అనమాట సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫైల్ కంటే ముందు క్వాలిఫికేషన్ చూద్దాము సో క్వాలిఫికేషన్ చూస్తే కనుక మనకి లైక్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిన వాళ్ళు అలాగే లైక్ ఏంటిది అంటే బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు సో ఎవరైనా కూడా ఈ జాబ్కి ఖచ్చితంగా అయితే ఎలిజిబుల్ ఉన్నారు సో ఎవరైనా కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ప్రొఫైల్ ఎట్లా ఉంటుంది ఏంటిది మన వర్క్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది చూద్దాము సో ఇక్కడ వచ్చేసి ఈ డన్జోలో ఏమి అంటే డన్జో అనేది ఒక ప్లాట్ఫామ్ అనమాట ఈ ప్లాట్ఫామ్లో ఏంటిది అంటే ఇప్పుడు మనకి ఈ డన్జోలో నుంచి అయితే గ్రాసరీస్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇవి రెండు సెల్ అవుతున్నాయి అనమాట ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్లియర్గా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇప్పుడు అమెజాన్ ఉంటుంది అమెజాన్ అనేది ఒక ప్లాట్ఫామ్ సో అమెజాన్లో సెల్లర్సు ఎవరెవరు ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ జైపూర్ కుర్తీస్ ఉంటాయి సో గుజరాతీ కుర్తీస్ ఉంటాయి సో ఈ కంపెనీ వాళ్ళ ఈ లైక్ ఈ గుజరాతీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క షాప్ని మన ఫ్లిప్కార్ట్లోనో లేదంటే మన అమెజాన్లో వచ్చి వాళ్ళు రిజిస్టర్ అయ్యి వాళ్ళ ప్రోడక్ట్ని సెల్ చేస్తూ ఉంటారనమాట అట్లనే ఈ డన్జోలో ఏంటిది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఒక క్లాత్ షాపు లేదంటే మీకు ఒక నార్మల్ ఏదైనా గ్రాసరీ షాపు ఏదో ఒక షాపు మీరు ఏదైనా ఒక షాప్ ఉంది అనుకోండి ఆ షాప్ని మీరు డన్జో అనే యాప్లో మీరు మీ ఆ ప్లాట్ఫామ్లో మీ షాప్ మీరు పెట్టాలి మీరు మీ షాప్ని రిజిస్టర్ చేసుకోవాలి అంటే అక్కడ మీరు రిజిస్టర్ చేసుకోవాలి సో మీరు రిజిస్టర్ చేసుకోవాలి అంటే మీకు రిజిస్టర్ రిజిస్టర్ చేసుకోవడం రాదు సో అట్లాంటప్పుడు మనం ఒక పర్సన్ని కన్సల్ట్ అవుతాము సో ఆ పర్సన్నే మనం మూవ్ చేసే వర్క్ అనమాట సో మనం అక్కడ ఉంటాము ఆ ప్లేస్లో సో ఒక పర్సన్ వచ్చి మన వాళ్ళ షాప్ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు సో ఆ డీటెయిల్స్ని మనం తీసుకొని ఆ డీటెయిల్స్ని అన్ని ఫిల్ చేసి ఆ యొక్క షాప్ని మనము మన డన్జో ప్లాట్ఫామ్ పైన లైక్ చూపిస్తామన్నమాట సో అది ప్రాసెస్ అనమాట సో మనం వాళ్ళు ఇచ్చే డీటెయిల్స్ని మనము ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి వాళ్ళ షాప్ని మనము రివీల్ చేస్తున్నాం మన డన్జో యాప్లో సో ఇట్లా ఉంటుందన్నమాట మన ప్రొఫైల్ అనేది వర్క్ సో మనకి పూర్తిగా లైక్ ట్రైనింగ్ ఇస్తారు సో ట్రైన్ అప్ ఇచ్చిన తర్వాతనే మనకు వర్క్లోకి అయితే ప్రొవైడ్ చేస్తారనమాట సో ప్రాసెస్ అయితే ఇది ఉంటుంది ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు యాజ్ వెల్ బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు సో ముఖ్యంగా ఇక్కడ తెలుగు వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా అయితే తప్పకుండా అప్లై చేసుకోండి తెలుగు ప్రిఫరెన్స్ కూడా చాలా ఉంది ఇక్కడ సో వీడియో అయితే ఇది గాయస్ సో వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇంకొకటి ఏంటిదంటే ఇక్కడ వచ్చేసి మనకి లైక్ ఏంటిది అంటే ఫస్ట్ ప్రిఫరెన్సెస్ ఎవరికి ఇస్తారు అంటే ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ బీటెక్ సో వీళ్ళకి ఇస్తారు అండ్ ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఎందుకు సెకండ్ ప్రిఫరెన్స్ అంటే అందులో కూడా మనకి కొద్దిగా ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా కూడా చూస్తారు సో ప్యూర్లీ తెలుగునే ఉండదు కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ఇంగ్లీష్ ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ తెలుగు అయితే మస్ట్ అండ్ షుడ్ సో రెండూ ఉండాలి కాబట్టి ఇక్కడ కొంచెం మన అక్కడ సెకండ్ ప్రిఫరెన్స్లో ఫస్ట్ ప్రిఫరెన్స్లో కూడా తీసుకుంటారు కానీ అక్కడ మన లాంగ్వేజ్ కానీ అండ్ మన స్కిల్ కానీ ఇవన్నీ కూడా చూస్తారు ఇన్ కేస్ లైక్ సెకండ్ ఫస్ట్లో దాంట్లో చూస్తారు మనకు నచ్చ వాళ్ళకి నచ్చలేదంటే రిజెక్ట్ చేస్తారు సో అట్లా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు అలాగే గ్రాడ్యుయేట్ ఎనీ గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిన వాళ్ళని ఫస్ట్ ప్రిఫరెన్స్ అండ్ సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటిది అంటే లైక్ టెన్త్ ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళకి అక్కడ వాళ్ళ స్కిల్ని వాళ్ళ లాంగ్వేజ్ని కూడా చూస్తారనమాట సో కంప్లీట్ హెడ్ వీడియో బాయ్ బాయ్